కాకతీయ సామ్రాజ్యం. కాకతీయ సామ్రాజ్యం గురించి తెలుసుకునే ప్రయత్నం మనమీ ఛానల్ చేసింది. 300 సంవత్సరాలకు పైగా ఏలిన ఒక తెలుగు వారి చరిత్ర మన కాకతీయుల చరిత్ర. ఊరుగల్లును రాజధానిగా చేసుకొని పాలించిన సామ్రాజ్యం కాకతీయ సామ్రాజ్యం. రుద్రమదేవుడు, గణపతి దేవుడు, రాణి రుద్రమాదేవి, ప్రతాపరుద్రుడు, ఇలా ఎందరో మహావీరులు జన్మించిన మహానగరం ఈ ఓరుగల్లు. శత్రు దుర్భేక్షంగా నిర్మించబడిన మట్టికోట 15 కిలోమీటర్లు నిర్మించబడినది. దాని లోపల రాతి కోటను 15 కిలోమీటర్లు చుట్టూరా నిర్మించబడినది. 15 మీటర్ల ఎత్తుతో ఈ రాతి కోట నిర్మాణం పూర్తి చేయబడినది. ఆనాడు ఓరుగల్లును ఏకశిలా నగరంగా, ఒంటికుంట నగరమని కూడా పిలిచేవారు. మట్టి కోటకు రాతి కోటకు మధ్యలో నీటి ఆనవాళ్ళు ఇప్పటికీ కనిపిస్తాయి. నీటిని దాటి లోపలికి శత్రువులు రాకుండా అనేక ముసళ్ళను కాపలాగా ఉండేవట. ఈ రాతి కోటకు మట్టి కోటకు మధ్యలో 4 ద్వారాలు ఇప్పటికీ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ రాతి కోట మధ్యలోనే కాకతీయుల అంతఃపురం మనకు దర్శనమిస్తుంది. అదిగో కనిపిస్తున్న ఆ అంతఃపురమే ఆనాటి కాకతీయుల అంతఃపురం. ఈ రాతి కోట మధ్యలోంచి వెళితే వారి అంతఃపుర ఛాయలు మనకు ఈనాటికి దర్శనమిస్తాయి. ఈ రాతి కోట చుట్టూరా ఎంత పెద్దటి మహాసభలనైనా నిర్వహించుకోవడానికి ఆనాడు గణపతి దేవుడు, రుద్రమాదేవి కలిసి ఈ యొక్క రాతి కోటను నిర్మించినారు. ఆరోజు ఈ రాతి కోట మధ్యలో వారి అంతఃపురం నుండి బయటికి వచ్చి తన శాసనాలు ఇక్కడే చేసేదని మనం ఈ యొక్క రాతి కోటను చూస్తే మనకు అర్థమవుతుంది. తను ఇక్కడే సింహాసనం మీద కూర్చొని పరిపాలించినడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. రాణి రుద్రమాదేవి సామ్రాజ్యాన్ని, విశాలమైన సామ్రాజ్యాన్ని. ఏ మీరు చూస్తున్నారు, రుద్రమాదేవి సామ్రాజ్యాన్ని ఇక్కడ ఉండే విస్తరించి మహాసభను విస్తరించి గణపతి దేవుడు, రుద్రమాదేవి, ప్రతాపరుద్రుడు మొదలైన వారు ఈ ప్రదేశం నుంచే శాసనాలు చేశారని, వారి యొక్క రాతి కోట చుట్టూ ఉన్న వారి అంతఃపురం చూస్తే మనకు తెలుస్తుంది. అదిగో చూడండి ఆ మట్టి కోట. ఆ మట్టి కోటను దాటి లోపటికి వస్తే ఇదిగో మనం చూస్తున్నదే రాతి కోటకు లోపటికి వెళ్ళే దారి. ఈ రాతి కోటను దాటుకొని లోపలికి వస్తే ఆ అంతఃపురం మనంలోకి వెళ్తాము. ఈ చూస్తున్న శిల్పమే కాకతీయులకు గుర్తుగా వారు నిర్మించుకున్న చిహ్నం. అదిగో రుద్రదేవుడు కట్టించిన 1000 స్తంభాల గుడి. ఇదిగో మనం రుద్రదేవుడు నిర్మించిన రామప్ప దేవాలయం. ఇదిగో తెలుగువారి వీరవనిత
రాణి రుద్రమాదేవి. కాకతీయుల కళా వైభవానికి చిహ్నం నేటి ఈ గుర్తులు. ఆ రోజులలో నిర్మించిన శిల్పాలు ఎంతటి ముగ్ధ మనోహరంగా మనకు దర్శనమిస్తాయో. అదిగో మనం చూస్తున్న దేవాలయం 1162లో రుద్రదేవుడు స్వయంభూ శంభులింగేశ్వర స్వామి అని ఈ గుడికి పేరు పెట్టాడు. ఈ ఆలయ నిర్మాణం స్వయంగా గణపతి దేవుడు దగ్గర ఉండి ఈ ఆలయాన్ని నిర్మించాడు. అందుకే నేటికీ చెక్కు చెదరకుండా ఈ ఆలయం నిర్మించబడి ఉంది. 1000 సంవత్సరాలు దాటినా కూడా ఎక్కడా చెక్కు చెదరకుండా ఉన్న ఈ దేవాలయం నేటికీ మనకు ఓరుగల్లులో దర్శనమిస్తుంది. ఈ యొక్క గుడి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాలంటే, ఈ గుడిని ధ్వంసం చేయాలని తుగ్లక్ సైన్యాలు ఎంతో ప్రయత్నించాయి. ఈ గుడిలోకి ప్రవేశించి ఈ గుడిని ధ్వంసం చేయాలని చూశాక వారికి వాంతులు అయినాయని చరిత్ర మనకు చెబుతుంది. ఈ శివలింగాన్ని టచ్ చేయలేక వారు తిరిగి వెళ్ళిపోయారు. అందుకే ఈ యొక్క గుడిని మాత్రం వారు ఏమీ చేయలేకపోయారు. ఈ మహిమగల్ల గుడిని వారు ఏమీ చేయలేక వెనుతిరిగారని చరిత్ర శాసనాల ద్వారా మనకు తెలియజేస్తుంది. ఈ యొక్క దేవాలయంలో ఉన్న శివుడు కాశీలో ఉన్న విశ్వేశ్వరుడు ఎలా ఉంటాడో, అలాగే ఈ యొక్క స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవాలయంలో ఉన్న శివుడు కూడా అదే విధంగా ఉన్నాడు. ఈ ఆలయంలో అనేకానేక దేవతా విగ్రహాలు ఇప్పటికీ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒక దేవాలయంలో ఇప్పటికీ మనకు ఏకవీరాదేవి శిల్పం మనకు దర్శనమిస్తుంది. కాకతీయులు ఆరాధ్యంగా కొలిచిన ఆ కాకతీదేవి అనగా ఏకవీరాదేవి మనకు ఈ ఆలయంలో దర్శనమిస్తుంది. కాకతీయులు పరమ పవిత్రంగా పూజించిన ఆ ఏకవీరా దేవియే ఈ యొక్క శంభులింగేశ్వర స్వామి దేవాలయంలో కూడా ప్రతిష్ఠించుకున్నారు. సాక్షాత్తు ఆ గణనాథుడే ఈ యొక్క దేవాలయంలో కొలువైయున్నాడు అనడానికి నిదర్శనం ఈ యొక్క దేవాలయంలో ఆ గణపతిని చూస్తే మనకు తెలుస్తుంది. పరమ పవిత్రమైన ఈ శివలింగం. ఆ శివలింగం పైన నాగేంద్రహారంతో ఆ శివునికి అర్చన చేసే విధంగా ఉన్న ఈ శివలింగం మనకు దర్శనమిస్తుంది. సాక్షాత్తు ఆ పరమశివుని చెంత ఆ నందీశ్వరుని విగ్రహం చూడండి. ఆ కైలాసంలో ఉన్న నందిలాగా చెక్కిన ఆ కాకతీయుల వైభవాన్ని చూడండి. సాక్షాత్తు ఈ గుడిలోనే రుద్రదేవుడు, గణపతి దేవుడు, రుద్రమాదేవి, ప్రతాపరుద్రుడు ఈ యొక్క శివలింగాన్ని పూజించిన పరమ పవిత్రమైన దేవాలయం ఓరుగల్లులో నేటికీ మనకు దర్శనమిస్తుంది.
అదిగో అదిగో మనం చూస్తున్న శివలింగమే ఆనాడు గణపతి దేవుడు ప్రతిష్ఠించిన శివలింగం. ఈ లింగానికే రుద్రమాదేవి, ప్రతాపరుద్రుడు, కాకతీయుల వంశస్థులు పూజించిన దేవాలయం ఈ దేవాలయం. నా అంచనా ప్రకారం ఈ పవిత్రమైన స్వయంభూ శివలింగం బయటపడ్డ కొద్ది రోజులకే కాకతీయులు గోల్డ్ మైన్స్ కనుగొని ఉంటారు. దీంతో ఈ దేవాలయాన్ని నిర్మించిన తర్వాత అప్పట్లోనే కాకతీయుల కాలంలో రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారని చరిత్ర చెబుతుంది. ఈ దేవాలయం నుంచి బయటికి రాగానే ఒంటి రాయితో ఉన్న కొండ ఒకటి కనిపిస్తుంది. ఈ కొండ కింద చెరువు మనకు కనిపిస్తుంది. దీన్నే గుండు చెరువు అని కూడా అంటారు. ఈ కాకతీయ సామ్రాజ్యం 300 సంవత్సరాలు సుభిక్షంగా పరిపాలించబడినది. ఇది మన తెలుగు వారి విజయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ వాచ్ దిస్ మనమీ ఛానల్. మీ రెడ్డి నాగరాజు.